భగవద్గీతా 16వ అధ్యాయం 15వ అధ్యాయంలో శ్రీకృష్ణులవారు అర్జునుడికి భౌతిక జగత్తుపై ఆసక్తి తగ్గించడంలో సహాయం చేశాడు. ఈ అధ్యాయంలో మనుషుల్లో ఉండే రెండు రకాల స్వభావాలను వివరిస్తున్నారు. ప్రతి మనిషిలో రెండు రకాల గుణాలు ఉంటాయి. ఒకటి దైవీ గుణం, రెండు రాక్షస గుణం. ఈ రెండు గుణాలు మనుషుల్లో ఎలా పెరుగుతాయి? భగవత్ప్రాప్తిని పొందడానికి ఏ గుణాన్ని పెంచుకోవాలి? రాక్షస గుణాన్ని ఎలా వదిలించుకోవాలి? ఇలాంటి విషయాలను ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 16వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. మొదటి 4 శ్లోకాల్లో ఈ రెండు గుణాల లక్షణాల గురించి శ్రీకృష్ణుల వారు వివరిస్తారు. ఓ అర్జున, దైవీ సంపద కలిగిన వారి లక్షణాలు ఇలా ఉంటాయి. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల మీద ఎటువంటి భయం లేకుండా ఉండడం, కల్మషం లేని మనసు, అంతఃకరణ శుద్ధి, ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరత్వం, దానగుణం, భోగాల పట్ల, మోహాల పట్ల వ్యామోహం లేకపోవడం, భగవంతుని ప్రీతి కొరకు పనిచేయడం, అహింస, సత్యం, త్యాగం, శాంతి, సర్వజీవుల పట్ల దయ, క్షమాగుణం, దురాశ లేకపోవడం, ఎవరితో శత్రుత్వం లేకపోవడం, పరిశుభ్రత, ఎవరి పట్ల ద్వేషం లేకపోవడం, గర్వం లేకపోవడం మొదలైనవి దైవీ గుణం యొక్క లక్షణాలు. అలాగే రాక్షస స్వభావం ఉన్నవారి వద్ద దురాహంకారం, గర్వం, క్రోధం, అజ్ఞానం, మొరటుతనం ఉంటాయి. దైవీ గుణాలు మోక్షం దిశగా తీసుకువెళ్తాయి, కానీ రాక్షస గుణం జనన మరణ బంధనంలో చిక్కుకుపోయి ఉండడానికి కారణమవుతాయి. బాధపడకు అర్జున, నీవు దైవీ గుణములతో జన్మించావు అని శ్రీకృష్ణుల వారు అర్జునుడికి ధైర్యం చెప్తారు. ఇక్కడ కొంత వివరణ చూద్దాం. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ లక్ష్యాన్ని చేరుకునే దారిలో ఉండడం పట్ల మనుషులు జాగ్రత్తగా ఉండాలి. ఒక్క రాక్షస గుణం మనలో ఉండిపోయినా అది భగవత్ప్రాప్తి పొందడానికి అడ్డుపడుతుంది. దైవీ గుణాలను నిరంతరం పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఒక వ్యక్తి డైరీ రాసుకోవడం అనేది తన బలహీనతలను వదిలించుకోవడానికి మరియు తన మంచి గుణాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మహాత్మాగాంధీ, బెంజమిన్ ఫ్రాంక్లిన్ వంటి వారు ఈ పద్ధతినే ఉపయోగించారు. వెంటనే మంచి గుణాలు రావడం కష్టమే, కానీ మెల్లమెల్లగా వాటిని పెంచుకుంటూ చెడు గుణాలను వదిలించుకోవాలి. వేదాల ప్రకారం 4 యుగాలు ఉంటాయి. మొదటిదైన సత్యయుగంలో దేవతలు, రాక్షసులు వేరువేరు లోకాలలో ఉండేవారు. రెండవదైన త్రేతాయుగంలో దేవతలు, రాక్షసులు ఒకే లోకంలో ఉండేవారు. మూడవదైన ద్వాపర యుగంలో దేవతలు, రాక్షసులు ఒకే కుటుంబంలో ఉండేవారు. ఇప్పుడు జరుగుతున్న కలియుగంలో ఒక వ్యక్తి హృదయంలోనే దైవీ గుణం, రాక్షస గుణం కలిగి ఉన్నాయి. దైవీ గుణం భగవంతుని వైపు తీసుకువెళ్తే రాక్షస గుణం మనల్ని కిందకు లాగుతుంది. రాక్షస గుణం యొక్క స్వభావం గురించి శ్రీకృష్ణుల వారు ఇప్పుడు వివరిస్తారు. ఓ అర్జున, అసురి స్వభావం ఉన్నవారికి ఏది మంచో ఏది చెడో అర్థం కాదు. ఈ సృష్టిలో పరమసత్యం అనేది లేదు, ఏ రకమైన ఆధారమూ లేదు, భగవంతుడు అనేవాడే లేడు. ఈ సృష్టంతా స్త్రీ పురుష సంయోగం వల్లనే ఉద్భవించింది. లైంగిక తృప్తి కంటే మనిషికి మరే ఇతర ప్రయోజనం అవసరం లేదు అని అనుకుంటారు. ఇటువంటి దృక్పథంలో ఉన్నవారు తమ అల్పబుద్ధితో మరియు వికృతి చేష్టలతో ప్రపంచానికి శత్రువులుగా మారి ప్రపంచాన్ని నాశనం చెయ్యాలని చూస్తారు. వారిలో విపరీతమైన కామం, దురాశ, గర్వం, అహంకారం ఉంటుంది. తప్పుడు సిద్ధాంతాలనే వారు పాటిస్తారు. తాత్కాలికమైన సుఖాలకు ఆకర్షితులై అపవిత్ర బుద్ధితో ప్రవర్తిస్తారు. అంతులేని చింత మరియు ఆందోళనతో జీవితం గడుపుతారు. కోరికలు తీర్చుకోవడం, ఆస్తిని కూడగట్టుకోవడమే తమ జీవిత లక్ష్యంగా ఉంటారు. వారి ఇంద్రియ సుఖాల కోసం అక్రమ పద్ధతుల్లో సంపదను పోగు చేయడానికి శ్రమిస్తారు. వారి ఆలోచన ఇలా ఉంటుంది, నేను చాలా డబ్బులు సంపాదించాను, వీటితో నా కోరికలు తీర్చుకుంటాను, ఇదంతా నాదే, నా శత్రులందరినీ నాశనం చేస్తాను, నేనే దేవుణ్ణి, నేనే శక్తివంతుణ్ణి, నాకు ఎవరూ సాటి లేరు అని అనుకుంటూ వారు అజ్ఞానంలో కొట్టుకుపోతారు అని శ్రీకృష్ణుల వారు వివరిస్తారు. ఇందులో కొన్నిటికి వివరణ చూద్దాం. రాక్షస స్వభావం కలిగిన వారు తాము అనుకునేదే కరెక్ట్ అని భావిస్తారు. ఈ సృష్టిలో భగవంతుడు అనే వాడే లేడు. ఇదంతా బిగ్ బ్యాంగ్ థీరీ వల్ల మొదలై స్త్రీ పురుషుల సంయోగంతో కొనసాగుతుంది అని అనుకుంటారు. బతికినంతకాలం సుఖంగా బ్రతుకుదాం, అప్పు చేసైనా సరే మన కోరికలను తీర్చుకుందాం, ఒక్కసారి చనిపోతే ఇక మళ్లీ ఈ లోకంలో రామేమో అనే అజ్ఞానంతో ఉంటారు.
దొంగతనాలు చేస్తూ ఇతరులను మోసం చేస్తూ డబ్బులు కూడా వెడతారు. భాగవతం ప్రకారం ఒక వ్యక్తి తన జీవనానికి సరిపోయినంత సంపద మాత్రమే ఉంచుకునే అర్హత ఉంది. ఒకవేళ ఎవరైనా తన అవసరానికన్నా ఎక్కువ పోగు చేసుకుంటే భగవంతుని దృష్టిలో అతను దొంగ అవుతాడు మరియు శిక్షించబడతాడు. ఎలాగైతే ఒక స్మగ్లర్ పట్టుబడితే అతని సామాన్లను ప్రభుత్వం జప్తు చేసుకుని చట్టాన్ని ఉల్లంఘించినందుకు అతన్ని శిక్షిస్తుందో భగవంతుని దృష్టిలో కూడా ఇదే జరుగుతుంది. నీరు ఎప్పుడూ కొండ మీద ఉండదు, కిందకే ప్రవహిస్తుంది. అనుకువగా ఉన్నవారే భగవంతుని కృప అనే నీటిని తనివి తీరా తాగుతారు. గర్వంతో విర్రవీగేవారు అలా దాహంతో ఉండిపోవాల్సిందే అనే విషయాన్ని ఈ 15 శ్లోకాల్లో వివరించారు. ఇక తర్వాతి 5 శ్లోకాల్లో కూడా శ్రీకృష్ణుల వారు రాక్షస స్వభావం కలవారి దుస్థితి గురించి వివరిస్తారు. ఓ అర్జున, ఇటువంటి స్వభావం ఉన్నవారు మోహమనే వలలో చిక్కుకుపోయి ఇంద్రియాలకు బానిసై అధో నరకాలకు పతనమైపోతారు. వీరు గర్వంతో అహంకారంతో శాస్త్రాల పట్ల గౌరవం లేకుండా నన్ను నామమాత్రంగా పూజించినా ఎటువంటి ఉపయోగం ఉండదు. కామ క్రోధ లోభాలతో కళ్ళు మూసుకుపోయి వీరు నన్ను ద్వేషిస్తూ దుర్భాషలాడతారు. ఇటువంటి వారిని నేను పునర్జన్మ చక్రంలో పదే పదే అటువంటి స్వభావం ఉన్నవారి గర్భంలోనే విసిరేస్తూ ఉంటాను. ఈ మూర్ఖపు ఆత్మలు మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉంటాయి, నన్ను చేరుకోలేక నీచ స్థాయిలోకి పడిపోతారు అని చెప్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దుష్ట స్వభావం కలవారు తదుపరి జన్మలలో అదే రకం మనస్తత్వంతో ఉన్నవారి కుటుంబాల్లో జన్మిస్తారు. ఆ కుటుంబాల్లో తమ నీచ స్వభావాన్ని స్వేచ్ఛగా ప్రదర్శించుకునేందుకు వీలైన వాతావరణం ఉంటుంది. అటువంటి వారు పాములుగా, బల్లులుగా, తేళ్లుగా కూడా పుట్టొచ్చు. ఒక ఆత్మ ఎక్కడ పుట్టాలి, ఏ జాతిలో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఎటువంటి వాతావరణంలో పుట్టాలి అనేది ఆత్మ చేతిలో ఉండదు. కేవలం అది భగవంతుడి నిర్ణయమే. ఈ జన్మలో చేసే పనులు బట్టి భగవంతుడు ఆ విషయాన్ని నిర్ణయిస్తాడు. ఒక పాపం చేసినప్పుడు మీరు ఎక్కడున్నా ఆ పాపం మిమ్మల్ని వెతికి పట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఇటువంటి నిజ స్వభావం యొక్క మూల కారణాలు ఏంటో శ్రీకృష్ణుల వారు వివరిస్తారు. అర్జున, ఇటువంటి దుష్ట స్వభావానికి మరియు ఆత్మ వినాశనానికి దారితీసే నరక ద్వారాలు మూడు ఉన్నాయి. అవి కామం, క్రోధం మరియు లోభం. కాబట్టి అందరూ వీటిని విడిచిపెట్టాలి. చీకట్లో ఉండే ఈ మూడు ద్వారాల నుంచి విముక్తి పొందినవారు ఆత్మ శ్రేయస్సుకై పరిశ్రమించి తద్వారా పరమ లక్ష్యాన్ని పొందుతారు. ఎవరైతే శాస్త్రాల్లో చెప్పబడిన ఆదేశాలు కాదని కామ ప్రేరితులై ప్రవర్తిస్తారో వారు పరిపూర్ణ సిద్ధిని, సుఖ ఆనందాన్ని, చివరకు జీవిత పరమ లక్ష్యాన్ని కూడా సాధించలేరు. కాబట్టి ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అన్న విషయాలలో శాస్త్రాలనే ప్రమాణంగా తీసుకోవాలి. శాస్త్ర విధి విధానాలు, ఉపదేశాలను తెలుసుకుని ఈ జగత్తులో ప్రవర్తించాలి అని శ్రీకృష్ణ పరమాత్ముడు వివరించారు. ఇక్కడ భగవంతుడు చెప్పేదేంటంటే, శాస్త్రాలనేవి మనుషుల్ని జ్ఞానోదయ దిశలో ప్రయాణించడానికి ఇవ్వబడిన మార్గదర్శకాలు. అవి మనకు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనే విషయాలు తెలుపుతాయి. వాటిని పాటించడం ద్వారా మనుషులు పరిపూర్ణ సిద్ధిని సాధిస్తారు మరియు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతారు. కొంతమంది నేను ఏ నియమాలు పాటించను, నా మనసు చెప్పినట్టే వింటాను, నాకు నచ్చినట్టే చేస్తాను అని అంటూ ఉంటారు. కానీ వారి మనసు తమను తప్పుదోవ పట్టిస్తుందో లేదో గ్రహించలేరు. అది చూసుకొని శాస్త్రాలను అర్థం చేసుకుని ఆ విధంగానే నడుచుకోవాలని చెప్తూ శ్రీకృష్ణుల వారు ఈ అధ్యాయాన్ని ముగించారు. మిత్రులారా, ఇందులో చెప్పిన 24 శ్లోకాలతో మొత్తం 595 శ్లోకాల సారాన్ని మనం తెలుసుకున్నాం. రాబోయే అధ్యాయంలో త్రిగుణాలకు సంబంధించిన శ్రద్ధాత్రయ విభాగ యోగం గురించి తెలుసుకుందాం. కృష్ణం వందే జగద్గురు. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫోకి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.